నమస్కారం పెద్దబాబు గారు. నమస్కారం చంద్రబాబు గారు. డౌట్ వచ్చిందండి. అశుభాలు పలకు రామస్వామి, నీ మొహం నాకు క్వశ్చన్ మార్క్ బొట్టు ఎందుకు పెట్టుకోమన్నాను. నాకు ఎక్కువ డౌట్ వస్తాయి కాబట్టి నన్నందరూ డౌట్ రామస్వామి అంటారు కాబట్టి. కాదు, నిత్యం అది నీ మొహం మీద ఉంటే డౌట్లు రావడం తగ్గుతాయి. చిత్తం మరైతే ఈ కొత్త డౌట్ ఎందుకు వచ్చింది? రావకాలంలో బయలుదేరారు కదండి, చేస్తారో లేదో అని డౌట్ వచ్చిందండి. రామస్వామి, నీ డౌట్లతో నా గుండెల్లో అవుట్లు పేల్చు. డాడీ, నాలుగు మీద కూడా క్వశ్చన్ మార్క్ వేస్తే మాటలు సరిగా వస్తాయేమో. ఆ పనే చేస్తాను, పదండి. బంగారు, నువ్వు ఇక్కడే ఉండి 10 నిమిషాల పాటు లోపలికి ఎవరు రాకుండా చూ. అలాగే డాడీ. ఓయ్ డౌట్ రావు, నువ్వు నాతో. ఆయన హస్తభాష ఎలాంటిది? వరదరాజులు ఎలా నడుస్తోంది నీ పర్యవేక్షణలో? నా లక్ష్మీ క్లాత్ ఎంపోరియం బ్రహ్మాండంగా ఉందండి. 3 జాకెట్లు 6 లంగాలుగా వెలిగిపోతుందండి. వెరీ గుడ్. 1,25,000. ఏమయ్యా శోభనాద్రి, ఎలా ఉంది నీ పర్యవేక్షణలో నా కూరగాయల మార్కెట్? మీ పేరుతో ఏం పెట్టినా బంగారమే కదండి. ఇదిగో నా వంతు 22,000. ఇది కొండయ్య గారికి అందజే. అయ్యా, నేను శోభనాద్రి కష్టపడుతున్నాను, డబ్బు తీసుకుంటున్నాను, కానీ ఆ కొండయ్య గారికి ఇలా నెలలా డబ్బు ఎందుకు ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కుక్క పని కుక్క చేస్తే గాడిద పని గాడిద చేస్తుందయ్యా. అయ్యా, వీళ్ళిద్దరిలో కుక్కరు గాడిద ఎవరు అని నా డౌట్. చూడు రామస్వామి, నీకిక్కడ జీతం ఇస్తున్నది నా డౌట్లు తీర్చడానికి గాని, నీ డౌట్లతో 10 గంటలు పాటు చేయడానికి కాదు. వీళ్ళు పని చూడు. బాబు వచ్చేసాను. ఏం బాబు, అమ్మగారికి చీరలు కొంటారా? ఏం చీరలు ఇవ్వమంటారు? కంచి, ధర్మపురం, నైలాన్, షిఫాన్, ఫుల్ బాయిల్. ఫుల్ బాయిల్ త్వరగా తీసుకోండి బాబు, పొద్దు గడక ముందు నేను ఇంటికి వెళ్ళాలి. నువ్వు రాత్రిలో చీరలమ్మవా? లేదు బాబు. మరేం చేస్తుంటావు బాబు? పేదంతుడి పరాచికారు ఎందుకు? మీరు చీరలు తీసుకోండి. మగరాయుడులా చీరలు అమ్ముకుంటున్న నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది అమ్మాయి. చూడండి, మహాభారతం మీకు తెలుసా? తెలుసు. కౌరవ సభలో దుశ్శాసనుడు ద్రౌపది చీరలు ఊడదీశాడు, శ్రీకృష్ణుడు నుంచి చీరలు ఇచ్చాడు. ఇందులో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు? చీరలు ఊడదీసిన దుశ్శాసనుడు తప్పు, చీరలు ఇచ్చిన శ్రీకృష్ణుడి ఒప్పు. కాదు, శ్రీకృష్ణుడిదే తప్పు. ఆయన నిజంగా దేవుడైతే దుశ్శాసనుడి చేత ఆ పని చేయించడమే తప్పు. మా ఇంట్లో కూడా ఆ భగవంతుడే సృష్టించిన పనికి మాలి మనిషి ఒకడు ఉన్నాడు. ఆయన పేరు నాన్న. మా కుటుంబం గురించి పట్టించుకోడు, అందుకే మగవాడు చేసే పని నేను చేయాల్సిన దౌర్భాగ్యం పట్టింది. తీసుకో. మీ అన్నయ్య, మీ అన్నయ్య. సరే రాజు, మార్కెట్కి వెళ్లకుండా ఇక్కడ పేకాడుతున్నావు అనమాట. వెళ్ళే కొనయా, ఇదిగో నేను నెల జీతం. ఓ 2 నిమిషాలు ముందు ఇచ్చుంటే ఇంకో 2 రౌండ్లు డంకా పలా చేసుకునే వాళ్ళం కదయ్యా. బసవప్ప గారు ఊరికే జీతం ఇస్తంటే నీకు అట్టగా ఉంటుంది. ఓర్నియా, నువ్వు ఇయరింగ్ మొదలెట్ట, వెళ్ళవయ్యా. డబ్బు డబ్బు అని ఎడుతుండవుగా, ఇదిగో తీసుకో డబ్బు. నీకిట్లా డబ్బు ఎక్కడిది? ఏ తప్పుడు పని చేయడానికి ఒప్పుకున్నా? ఏం చేసి సంపాదితే నీకెందుకే? రూపాయి బిళ్ళ సత్తుదా కాదని ఆలోచించాలి, గాని అది మంచి పని చేసి సంపాదించావా, చెడ్డ పని చేసి సంపాదించావని ఆలోచిస్తావంటే ఏ రిమోగవా. ఈ ముదృష్టపు డబ్బుతో గంజి తాగే కన్నా పస్తులుండి చాలా మేలు. ఎందుకు ఎందుకు నానా? హబిడితనంలో కూడా నీకు సేవలు చేస్తున్నందుక, నువ్వు దుర్మార్గుడైనా రాక్షసుడైనా మొగుడే దేవుడు అనుకుని నువ్వు పెడుతున్న బాధ సహిస్తున్నందుక. పూట గడుస్తున్నప్పుడు పళ్ళె ముందు కూర్చోవటం, పూట మొదలైనప్పుడు ప్యాకెట్లో కూర్చోవటం అలవాటు నే నీకు. భార్య బిడ్డ అనుబంధ ఆత్మీయత ఉన్నాయని ఎలా తెలుస్తుంది? నువ్వు కూడా ఇయరింగ్ మొదలు పెట్టావన్నమాట.
కన్న కూతురుతో మాటలు పడ్డాగా కడివెడి సారాదా అయితే తప్ప ఈ బాధలు తీరవు. నాన్న శరీరంలో రక్తం కంటే సారా ఎక్కువ అని నీకు తెలుసు కదా, ఆయన మార్చడానికి ఎందుకు ప్రయత్నిస్తావు? నన్నేం చేయమంటావమ్మా, పెళ్లికి ఎదిగి నిన్ను వీధిలో తిప్పుతూ తన ఇంట్లో కూర్చొని పేకాడుతుంటాడు. నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేనమ్మా. ఏంటి అక్కడ వెళ్ళిపోతుంది బాబా? ఆ పొయ్యేది బందరు బస్ ఏలూరు బస్. బందరు బస్సు కాదన్నమాట బాబా. బందరు బస్సు ఎప్పుడు వచ్చింది? వచ్చే టైం అయింది. బటాలి బటాలి వేడివేడి బటాలి కాలక్షేపం బటాలి బటాలి బటాలి. బందరు బస్సు వచ్చిందా? ఇంకా రాలేదు కదండి బటాలి. బాబా బందరు బస్సు వచ్చే కథ లేపు అయ్యా. సరేలేండి బటాలి బటాలి. ఇలా తాత బంగారు బస్సు అంతా లేపుతాను కానీ నువ్వు సత్తా ఇంటికా పడిగా. ఏటీనా సార్ వేడి వేడి పెట్టాలి బాబు. గడికి పాడికి ఇస్తా కట్టుకుంటారా? అక్కర్లేదు. ఎవరి కోసం చూస్తున్నారు బాబు? నా కోసం మా తాతగారు రావాలయ్యా. రాలేదేమిటా అని చూస్తున్నా. ఇందాక నుంచి ఒక ముసలాయన బాంధ్ర బస్సు వచ్చిందా బాంధ్ర బస్సు వచ్చిందా అని ఒకటే కలవరిస్తున్నాడు. ఆయనేమో చూడండి తాత. బందరు బస్సు వచ్చిందా? బందరు బస్సు రాను వచ్చింది పోను పోయింది తాత. మా నాయన మా బస్సు బాబే వచ్చేసాయ్యా వచ్చేసారు మా బాబే. అయ్యా పట్నంలో పంకాల కింద బతుకునేవాడిది ఈ పల్లెటూళ్ళలో ఎక్కుంటా? పర్వాలేదు తాత, ఎంత పట్నం వెళ్ళి చదువుకున్నా ఒకప్పుడు రైతు పెట్టినాయిగా. మా బాగా చెప్పావులే. ఒరే బోసా నాకు రెండు రోజులు మట్టి నిద్రపట్టం లేదురా. ఎందుకు నిద్రపట్టలేదు తాత? ఏముంది మనవుడు వచ్చాడు కదా, ఇక ఈ ముసలిని పట్నం తీసుకెళ్లి సుఖపడతాడని. పట్నం తీసుకెళ్లే మాట ఎలా ఉన్నా నిన్ను సుఖపెట్టడం మాత్రం ఖాయం. అదేందిరా? ఎందుకంటే నేను కూడా నీతో పాటే ఈ పల్లెటూరులోనే ఉండబోతున్నాను కాబట్టి. ప్రతిరోజు పల్లెటూరు వదిలిపెట్టి పట్నంలో ఎత్తుతా ఉంటే నువ్వు పట్నం వదిలిపెట్టి పల్లెటూరులో ఉంటానంటావేంటి? పట్నంలో ఏముంది తాత, ఫ్యాక్టరీల పొగ, పెరిగిపోయిన జనాభాతో పాటు పెరిగిపోయిన మురికి వాళ్ళు, అవకాశవాదుల అవినీతులతో అల్లకల్లోలమైన సాంఘిక జీవితం ఇంతేగా. అందుకే ఇక్కడే ఉండి శుభ్రంగా వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నాను. 10 ఎకరాల గడ్డకి ఇద్దరం కావాలంటా వ్యవసాయానికి? నేను అగ్రికల్చర్ ఎంఎస్సీ పాస్ అయ్యానుగా తాత, లోన్కు అప్లై చేశాను. ఆ లోన్తో ఒక ట్రాక్టర్ కొనుక్కుంటే మన పొలంతో పాటు మిగతా వాళ్ళ పొలాలు కూడా దున్నావనుకో, మన ఇద్దరం కడుపు నిండా తినొచ్చు, 10 మందికి పెట్టొచ్చు. చెట్టు లేకగలవాహరి పుట్ట లేకగలవా? నేనుండి ఎక్కడి నుండి? ఎక్కడి నుంచి చెప్తున్నావురా? ఆ తూరు పొలం నుంచి. ఊరుగానురే ఈ మధ్య నీ పొట్టేలు పన్ని కొట్టినట్టు కదరా. అవునండి. ఎంతకి ఇచ్చావురా? 100 రూపాయలు. 100 రూపాయలు? ఏం చేస్తున్నావు డబ్బంతా? ఏం చేస్తున్నావుండి? తగలెత్తున్నావా సన్నాస? అందుకే నీ పొలం లేచిపోయింది. ఏమండి ఆ మాటకు వచ్చే మీ పొలంగా లేచిపోలేదు కదండి. చెప్పు తీసుకు కొడతాను. ఎందుకండి? నా పొలం లేచిపోలేదు, నేనే వదిలేశాను. అవునండి, పేదోడు పొలం అయితేనేమో లేచిపోయింది అంటారు, మీలాగా ఉన్నోడు పిల్లమైతేనేమో విడిచిపెట్టి ఉంటారు. ఆ చుట్ట మొక్కని ఎవరారు? నేనండి, కృష్ణారావు అబ్బాయినండి. ఈ మధ్య నీకు పెళ్ళైనట్టు కదరా? అవునండి. ఓ మగపిల్లాడు కూడా పుట్టాడు. మగపిల్లాడు ఎట్ట పుట్టాడురా? ఎట్ట పుడతా ఏంటండి, కాపురం చెప్తే పుట్టాడండి. అయినా నా కొడుకు పుట్టడం పెద్ద నేరమైనట్టుగా మాట్లాడతారు ఏంటండి? తూ తెలిసి తెలిసిన ఇంటి మీదుగా రావడం నాదే బుద్ధి తక్కువ. ఎవడైనా సరే మన ఇంటి మీదకి రావాల్సిందే. ఏమిటి? నేనండి. డౌట్ రావసమే అమ్మా లూసుబయ్య. అమ్మ బాబోయ్ పొద్దున్న మీద దొరికానా? అమ్మ నాయన చూసామంటారా మనవడా, సొరకాయలు అట్ట పండించాను, కాయికి రూపాయి గాడికి పడ్డా, 6000 ఆదాయం వచ్చింది. 7000-6000 సంబర పెట్టుకోతావేంటి తాత? ఇదే చేలో నేను 12000 సంపాదిస్తాను. అదట్టవురు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ప్రవేశపెడితే సగానికి సగం లాభం తాత. ఒరే బోసా, నా 16 ఏట నుంచి పెంచుతున్న మేసవరాయి దీంతవరకు దీలా, నువ్వు గాని 12000 సంపాదిస్తే దీని మీద నిమ్మకాయలు నిలబెట్టనా? చిట్టి, ఆ తోటలో చాలా మంది ఆడలున్నారు, ఒక పిలుపు పిలిస్తే బేరమైన తగులుతుందంటావా? అయితే ఇంకే పిలిచేస్తాను. చీరల బండి వచ్చింది. చీరల బండి వచ్చిందే పాలన సోదా. ఎవరు
వారి మీ అమ్మ కడుపులు బంగారం.